ఇప్పుడు మీరు ఆర్థికంగా బాగా స్థిరపడ్డారా అంటే ఆర్థికంగా స్థిరపడ్డానో లేదో కానీ హ్యాపీగా ఉన్నానండి అది ఓకే మీ మెంటాలిటీకి మీరు ఇప్పుడు మధ్యాహ్నం ఇంటికి వెళ్ళినప్పుడు తినడానికి సంపూర్ణంగా లేకపోయినా మీరు హ్యాపీగా ఉండే మనిషి అవునండి మీ నేచర్ అది అవునండి అది ఉందా లేదా దాన్ని బట్టి రాదు మీకు మీరు ఏం లేపని ఉంటారు అంటే ఇక్కడ ఒక చిన్న ఇది వివరణ చెప్తాను ఆర్థికంగా కంఫర్ట్ ఉండాలనే దానికి లిమిట్ ఎక్కడ ఉందండి దానికి కూడా నేను చెప్తా అంటే ఉన్న పలంగా ఏంటి ఇప్పుడు సపోజ్ మన ఇద్దరం ఉన్నామండి అవునండి ఓకే ఉన్న పరంగా మా పోయాం అవునండి ఓకే అవునండి సో మన బాధ్యత ఏంటి ఒక భర్తగా భార్య గురించి అవునండి తండ్రిగా పిల్లల గురించి అవునండి వాళ్ళకి మినిమము ఈ ఆప్షన్స్ ఉండడానికి తినడానికి ఉందా లేదా సమకూరత కలిగేవా లేదా మినిమము అంతేగాని ఒక్కొక్క నాలుగుళ్ళు ఐదుళ్ళు ఇది కాదు నేను మాట్లాడేది ఫస్ట్ భార్య గురించి చెప్తాను మా ఇద్దరు పిల్లలు అబ్బాయిలు ఇంజనీరింగ్ వెళ్ళినప్పుడు నువ్వు ఇంట్లో కూర్చొని టీవీ చూస్తూ ఆ సీరియల్ చూసి కళ్ళ నీళ్ళు పెట్టుకుని ఇదంతా వద్దు నీకు చిన్న వ్యాపారం పెట్టిస్తా నేను టెన్త్ ఎగ్జామ్ కూడా రాలేదు నేను ఎందుకు మనకి వస్తాను క్యాలిక్యులేటర్ నువ్వేమీ నొక్కద్దు డబ్బులు వస్తే గలా వేసుకో డబ్బులు ఎవరిని అడిగితే మా ఆయన అడిగి చెప్పు అంతే అంతే కలర్ ల్యాబ్ స్టిల్ ఫొటోస్ ప్రింటింగ్ ల్యాబ్ పెట్టాను దాన్ని హ్యాండ్ ఓవర్ చేసే ఆవిడ నువ్వు చూసుకోవాలి సో ఆవిడ ఇప్పుడు ఈ పరిస్థితి ఏంటంటే ప్రింటింగ్ లేదు కాబట్టి తీసేసి పార్టీ స్టోర్ పెట్టాం అంటే ఏదైనా బర్త్డేస్కి వాటిని అయితే డెకరేషన్ చేస్తున్నాయండి మొన్న షాప్ జనవరి ఒకటో తారీఖు రెండు మూడో తారీఖు వర్కర్స్ లేరండి నేను మా ఆవిడ వెళ్ళాము నేను వెనకాల షాప్ గుడుస్తూ చేస్తున్నాను అందులో మాకు రెండో కోడలు వచ్చింది ఆయన నేను చేస్తానులేని తనే వీ చూసి మాపింగ్ చేసి అన్నీ చేస్తున్నాను నేను కౌంటర్లో కూర్చుంటే ఒక రిచ్ పర్ లేడీ వచ్చింది వచ్చి ఏమండి ఇదే అని అన్నాడు ఇది ఏం తెలియదు నాతో నాతో మాట్లాడిన అందమ్మా మావిడ అప్పుడు ఆవిడేముందంటే అమ్మ మన ఆడాళ్ళం మొగాడు ఎంత చేసినా కూడా అని చెప్తాము మన ఉండే తత్వం అది ఎంత పెద్దాడైనా అది సేమ్ నాకు జరిగిందండి మా రమేష్ గారు వైఫ్ బేబక్ అంట ఏమైనా ఏమవుతుంది నీకు బాబాయ్ కదా ఆయనకి అసలు వ్యాపారం చేయడం ఇది రమేష్ గారికి సో ఆవిడనే అది రికలెక్షన్ అనమాట సో మా ఆవిడ ఇక్కడ రీప్రొడక్షన్ అయింది దగ్గర సో మా ఆవిడకి ఉమెన్ ఎంపవర్మెంట్ అంటారు కదా అది క్రియేట్ చేస్తాను ఓకే తర్వాత మా ఇద్దరు పిల్లలకి వాళ్ళిద్దరు ఏం చదివితే బాగుంటుందని మొదటి నుంచి వాళ్ళ ఇష్టానికి మానిటర్ చేస్తూ వాళ్ళంతటి వాళ్లే అన్ని పనులు చేసేటట్టుగా మానిటర్ పెద్ద అతను అమెరికా వెళ్ళిపోయాడు రెండో అమెరికా వెళ్ళి రెండో వాటి అమెరికా నచ్చగా ఐ డోంట్ వాట్ లీవ్ లైక్ థర్డ్ గ్రేడ్ సిటిజన్ అక్కడ నేను ఇండియాకి వస్తాను పదివేలు వచ్చినా చాలని అని చెప్పి వచ్చేసాడు అంటే మీ కొన్ని వచ్చినాయి అంతే కదా అంటే నా అదృష్టం అనుకోవాలి అంటే చూసుకోవడానికి సో నేను ఎప్పుడు కొడుకులు అంటే మైనస్ అనుకునేవాడిని దేవుడు నెత్తి మీద నీకు ఇద్దరు ప్లస్ పంపిస్తున్నాను మా రెండో అబ్బాయికి ఇద్దరు ఆడపిల్ల ఎందుకు అసలు కొడుకులు మైనస్ కూతురు ప్లస్ అని మీరు ఆ సిద్ధాంతం ఎందుకు అందరు రివర్స్ అంటారు కదా అంటే ఆ రోజుల్లోనే థర్టీ ఇయర్స్ బ్యాకే మీకు ఎంతమంది పిల్లలు రెండు మైనస్ అదేంటండి ఆడపిల్లలు అని కాదు ఇద్దరు మగపిల్ల పిల్లలు అదేంటండి మగపిల్లలు అంటే ప్లస్ కదా ఎట్లా ప్లస్ చెప్పండి నేను చాలా కష్టపడి ఏదో చెమటోడిచి అన్నీ చేసి ఒంట్లో బాగా ఇంటికి వచ్చాను అదే కూతురు ఇంటికి వెళ్ళాను అనుకో కట్టుకుని బట్టలు ఇష్టం వచ్చినట్టు పడేసి వంటింట్లో కూర్చుంటాను కరెక్ట్ ఏంటన్నా అంటే తలనొప్పిగా ఉందా సరే నేను కాఫీ పొయ్యి మీద పెట్టొచ్చి మీకు జంతువులు రాస్తాను అని చెప్పి దాని మీద అమృతాంజనము ఏదో తీసుకొచ్చి రాస్తున్నాను ఆ చను కూడా మనకు ఉంటుంది తర్వాత సెలవులు వచ్చినప్పుడు కూతురు భర్త ఇంటికి రెండు రోజులు వెళ్ళి మిగతా రోజులు మన ఇంటికి వస్తాను కొడుకుది ఇంటికి వెళ్ళాను కోడలు వచ్చి ఏంటి మామగారు అలా ఉన్నారంటే రాగలే చూస్తున్నాను అవును తను తన తొండరి లేవని చూస్తుంది అవును లేదా పద్ధతిగా బట్టలు తీసి లుంగి కట్టుకుని బనీను ఏదో వేసి కూర్చున్నా అవును బాధపడుతున్నా సరే మామగారు కాఫీ పెడతాను అంతలోపు జంతుభావం రాసుకోండి అని చేతికిస్తుంది అంతే కరెక్ట్ మళ్ళీ సెలవులకి రివర్స్ మన ఇంట్లో రెండు రోజులు మీరు అదేంటి మైనస్ కరెక్ట్ అది మనం ఎంత ఇదిగా చూసినా ఎంత ఇదిగా అది ఎక్కడో కొంచెం చిన్నది ఉంటుంది అవునండి అంటే ఆడపిల్లకి పుట్టింటి వాళ్ళ మీద ఉన్నంత మమకారం మీద సో ఇప్పుడు ఆ ఫీల్ అవుతున్నారా అంటే మనరోలు వచ్చారు కదండి చిన్నపిల్లలుగా అంటే ఒక చిన్నపిల్ల ఫైవ్ ప్లస్ ఏజ్ అండి మొన్న అడిగింది నన్ను బాపు అని పిలుస్తారు అంటే తాత అనుకోండా నా పిల్లలు లేరు కాబట్టి బాపు అని పిలుస్తారు బాపు అంటే ఏంటి అని ట ఒక పేపర్ తీసుకురా అన్న మనీ షేరింగ్ రెస్పెక్ట్ పేషియన్స్ అని ఇట్లా కొన్ని మనిషి యొక్క తత్వాలు రాయించారు లెఫ్ట్లో ఒక బొమ్మ ఏమా అని ఒక అబ్బాయిది ఇంకా ఏమన్నా వీటి దగ్గర హండ్రెడ్ రూపీస్ ఉన్నాయి ఇక్కడ ఫిఫ్టీ రూపీస్ ఉన్నాయి ఎన్ని మార్కులు వేద్దాం హండ్రెడ్ వేద్దాం ఇక్కడ హండ్రెడ్ మార్క్స్ హండ్రెడ్ ఇక్కడ ఫిఫ్టీ షేరింగ్ ఇతను అంత షేర్ చేసుకోడు ట్వంటీ ఫైవ్ ఇక్కడ సెవెంటీ ఫైవ్ అలా వేసుకుంటే టూ ట్వంటీ త్రీ ఎయిటీ వచ్చినాయని సో దీంట్లో గుడ్ ఎవరు బ్యాడ్ ఎవరు అంటే ఇది బ్యాడ్ ఇది గుడ్ అందండి త్రీ ఎయిటీ గుడ్ అని రాసిందని మరి రిచ్నెస్ అనేది డబ్బులు ఒక్కటేనా ప్రవర్తనలో రిచ్నెస్ ఉండదా యాక్చువల్గా ఇక్కడ ఇంకోటి ఉందండి పేషెన్స్కి రెండింటికి జీరో వేయించా ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి పేషెన్స్ లేదు జీరో పేషెన్స్ జీరో పేషెంట్ జీరో మార్క్స్ వేయించాను సో రిచ్నెస్ అంటే అమ్మా డబ్బు కాదు అందరూ ఊరిగా రిచ్ అంటే ఇది అంటారు కాదమ్మా మెటీరియలిస్టిక్గా కాదు అంటే నువ్వు నువ్వుగా నీకు ఏంటి నీకు రిచ్ క్వాలిటీస్ ఏమున్నాయి నీలో ఎస్ అది చూసుకో అని నేనేదో మా కోడల తిట్టు మాట్లాడి తిరిగే లోపల తన పేరు మీనా పైన రాసుకుంది గుడ్డు గుడ్ సైడ్ క్రిచ్చి మనరాలు ఈ లెఫ్ట్ సైడ్ వాళ్ళక్క పూజ పూజ పైన పూర అంటే చిన్న నేను గంటల తరబడి టైం కదా కూర్చొని వాళ్ళతో ఇక నేను మమేకం అయిపోతానండి మా ఆవిడది ఏంటండి ఆ కేకలు ఏంటి అరుపులు ఏంటి మీరు చిన్నపిల్లల నేను చిన్నపిల్లలనే కదా అంటాను అంటే ఇక్కడ ఒక చాలా కుటుంబాలకు మా షాప్కి వచ్చిన వాళ్ళు చెప్తానండి ఇద్దరు ఎందుకు సంపాదిస్తున్నారు చెప్పండి అంట మా టైంలో సంపాదన అవసరం ఆరుగురు మాలు ముగ్గురు సంపాదన అవసరం వాళ్ళు ఇద్దరు సంపాదిస్తే మీ పిల్లల పరిస్థితి ఏంటి మీ ఆవిడ సంపాదిస్తే నువ్వు ఇంట్లో ఉండు నువ్వు సంపాదిస్తే మీ ఆవిడ ఇంట్లో ఉండండి పిల్లల్ని ఫిఫ్త్ స్టాండర్డ్ వరకు చూసుకోండి ఆ తర్వాత ఓకే నో ప్రాబ్లం మీరు ఎంత టైం స్పెండ్ చేస్తున్నారనేది ఇంపార్టెంట్ అంతేగాని ఐప్యాడ్లు ఇవి అవి చెప్పేసి మా మా మన ఐప్యాడ్ దగ్గరికి కూడా చేశాను పాలు తాగించడానికి ఒక మొగలి క్యారెక్టర్ చేసి ఒక స్టోరీ చెప్పి క్యారెక్టర్ నేను తన మొగిలి క్యారెక్టర్ అడవికి వెళ్తాం ఏం ఎన్కౌంటర్స్ అవుతుంది నేను చెప్పుకుంటూ చెప్పుకుంటూ తీసుకుని ఐప్యాడ్ తీసి పక్కన పడించాను పాలు తాగించారు పాలు గా తాగటం అట్లా అనమాట అట్లా ప్రతి ఇంట్లో జరగాలంటాను ఇప్పుడు ఫోన్ ఇచ్చేసి చూస్తూ ఉంటారు నోట్ ఏం తింటున్నాడో తెలియదు పెడతా పెడతా ఉంటారు అంతే చాలా దౌర్భాగ్యం అవును ఫ్యూచర్ జనరేషన్ ఏంటంటే వాడికి టేస్ట్ తెలియదు వాడు వాడి తెలియదు కరెక్ట్ అండి అంతే వాళ్ళకేంటి టైంలీ వాడు నస పెట్టకోకుండా తినేసేసాడు వాళ్ళ ఫ్యూచర్స్ ఫాయిల్ చేస్తున్నాం కదండి అవును కరెక్టే ఎవరి స్టాండర్డ్కి వచ్చేపటికి వర్క్లోకి వచ్చేయాలంటాను హాలిడేస్లో వర్క్ ఉండి నేను అట్లాగే మా మ్యాన్మంగా రోలింగ్ షర్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటే ఎయిత్ స్టాండర్డ్లోనే డ్రిల్లింగ్ మద్రాసులో వెళ్ళేవాడిని నైట్ షిఫ్ట్కి వెళ్ళేవాడి స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ లాగా ఉంటేనేమో అది వస్తుందండి ఆ ఫీలింగ్ ఎయిత్ స్టాండర్డ్ అయినా సిక్స్త్ స్టాండర్డ్ అయినా క్వశ్చన్ అది కాదు ఆ వయసుకి త చేయగలిగే కూడా చేయాలనే ఆలోచన అవసరం కల్పిస్తుంది అవును ఇప్పుడు అవసరం ఏముంది అవసరం లేదు కనుక అంటే ఇక్కడ వివరణ ఏమి అండి ఇప్పుడు గుజరాత్ తీసుకున్నారు వాళ్ళు ఎంత పెద్ద మాత్రం అది చూసి నేర్చుకోమంటానండి మీకు ఎంత ఉంది అనేది ముఖ్యం కాదు రేపు ఆస్తులు వద్దు వాళ్ళకి తెలుగు ప్రజలను నేను తిడతానండి మీకు అని అడుగుతానండి ఒక ఎయిర్పోర్ట్లో అడిగి రియల్ ఎస్టేట్ సిగ్గులేదా అంటాను అదేంటి అంత మాట అండి మరి ఏంటండి మీరు ఒక ఉత్ ఉత్పత్తి విధానం ఉండేది మీ తెలుగు రాష్ట్రాల్లో ఏమన్నా ఉందో అసలు నా చిన్నప్పుడు నిక్కర్లు వేసుకున్న ఫ్యాక్టరీలు చెప్తే మీరు అంతా రియల్ ఎస్టేట్ లేకపోతే వడ్డీ వ్యాపారం అంతే అదే మీరు ఫ్యాక్టరీ సారా వ్యాపారం అంతే అండి అదే మీ పిల్లలకి హ్యాండ్ ఓవర్ చేసే బిజినెస్ పెట్టండి మీరు మన గుజరాత్ తీసుకొని మరి వాళ్ళందరూ చేస్తుంది అదే కదా మ్యానుఫ్యాక్చరింగ్ మ్యానుఫ్యాక్చర్ ఉత్పత్తి విధానం మన పిల్లలు ఇంకో ఉద్యోగం కోసం ఇంకో చోటకి వెళ్ళకుండా చేయాలంటే మీరు ఇక్కడే క్రియేట్ చేయండి అంటే జాబ్స్ ఆపర్చునిటీస్ అది లేదు కదండి అవును ఫస్ట్ జనరేషన్ వాళ్ళు చేశారు అది బాగా టూ హండ్రెడ్ క్రోర్స్ ఉండే రియల్ ఎస్టేట్ మ్యాన్ వాళ్ళ అమ్మాయి అబ్బాయి అమెరికాలో ఆస్ట్రేలియాలో అండి సెవెన్ స్టార్ జూల్ జైల్లో

సో ఆ వివరణ ఇచ్చినప్పుడు ఏంటంటే అవును చెప్పింది కరెక్ట్ అప్పటికప్పుడు బ్యాడ్ అనుకున్నా కూడా తర్వాత వాళ్ళకి రియలైజ్ అవుతారు ఆయన చెప్పింది కరెక్టే కదా అట్లా అయిన వాళ్ళు చాలా మంది ప్రొడ్యూసర్స్ లో కూడా ల్యాబ్ కి పని లేకపోయినా వచ్చి నన్ను టీ తెప్పించండి ఒక అరగంట మీ దగ్గర దొబ్బులు తింటే నాకు ఎనర్జీ వస్తుంది హ్యాపీగా ఉంటుంది హ్యాపీగా ఉంటుంది మీరు ఎనర్జైజ్ చేస్తారని ఎవరు అట్లా